వెల్కమ్ టు గోల్కొండ అకాడమీ. మనకు ఢిల్లీ సుల్తాన్ల పతనానంతరం వచ్చినటువంటి వాళ్ళే మొఘలులు అందాం. ఈ మొఘలులు మనకి 1526 నుంచి 1858 వరకు ఉన్నారు. ఫస్ట్ మనకు 1526 నుంచి 1707 వరకు తొలి మొఘలులు అని అంటాం. తొలి మొఘలుల అనంతరం 1707 నుంచి 1858 వరకు మలి మొఘలులు లేదా కడపటి మొఘలులు మొఘలులు అని అంటాం. ఫస్ట్ మనం తొలి మొఘల్స్ను చూస్తాం. మొఘలులు అంతమైపోయినది మనకి సిపాయిల తిరుగుబాటు ద్వారా అని చెప్పాలి. ఏ తిరుగుబాటు? సిపాయిల తిరుగుబాటు అనంతరం మొఘలులు అంతమైపోవడం జరిగింది. మొఘలులలో చివరి పాలకుడిగా పరిగణించబడ్డది 2వ బహదూర్షా. మనకి 1483 సంవత్సరం ఫిబ్రవరి 14వ తారీఖున కాబుల్లోని ఫర్ఘానా ప్రాంతం వద్ద ఉమర్ షేక్ మీర్జా అండ్ కుతలన్ నిఘర్ ఖాన్, ఈ ఉమర్ షేక్ మీర్జా అనేటైన తైమూర్ వంశానికి చెందిన 4వ తరం వాడు, కుతలన్ నిఘర్ ఖాన్ అనేట ఆమె చెంగిస్ ఖాన్ వంశం నుంచి వచ్చింది. వీళ్లకు జన్మించిన వ్యక్తే జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్ అనాలి. జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్ అని అంట. బాబర్ అంటేనే అర్థం మనకి తుర్కీ భాషలో పులి అని అర్థం. ఏమని అర్థం? పులి అని అర్థం. 1494 సంవత్సరంలో బాబర్ యొక్క తండ్రి అయిన ఉమర్ షేక్ మీర్జా మరణించడంతో బాబర్ తన నాయనమ్మ అయిన దౌలత్ బేగం సహాయంతో కాబుల్ సింహాసనాన్ని అధిష్ఠించిండు. బాబర్ 1494లో ఎవరి సహాయంతో అంటే నాయనమ్మ అయిన దౌలత్ బేగం సహాయంతో. బాబర్ యొక్క చిరకాల కోరిక ఏందయ్యా అనంటే తైమూర్ రాజధాని అయిన సమర్కండ్ను ఆక్రమించాలి అని. సమర్కండ్ని ఆక్రమించాలి అని బాబర్కు చిరకాల కోరిక. ఎందుకు ఆ కోరిక బాబర్కి అనంటే సమర్కండ్ ప్రాంతం అనేది 5 మైళ్ళ విస్తీర్ణంలో ఉండి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండి అత్యధికంగా మసీదులకు నిలయమై రుచికరమైన వంటలు లభించే ప్రదేశం సమర్కండ్ ప్రాంతం. ఆ సమర్కండ్ ప్రాంతాన్ని ఆక్రమించాలి అని బాబర్ చిరకాల కోరిక. మరి సమర్కండ్ ప్రాంతాన్ని ఎవరు పాలిస్తూ ఉన్నారు అప్పట్లో అనంటే ఉజ్బేగుల నాయకుడు అయిన షైబానీ ఖాన్ పాలిస్తూ ఉండడం జరిగింది. ఉజ్బేగుల నాయకుడు అయిన షైబానీ ఖాన్ పాలిస్తూ ఉన్నాడు. 1500 సంవత్సరంలో బాబర్ సమర్కండ్ ప్రాంతంపైకి దాడికి వెళ్ళి తన సొంత రాజ్యమైన కాబుల్ ప్రాంతాన్ని కోల్పోయిండు బాబర్. అప్పుడు విజయం సాధించిండు షైబానీ ఖాన్. విజయం సాధించి కాబుల్ ప్రాంతానికి ప్రతినిధిగా మహమ్మద్ ముఖీమును నియమించిండు షైబానీ ఖాన్. మరి షైబానీ ఖాన్ విజయం సాధించిండు అంటే షైబానీ ఖాన్ యొక్క యుద్ధ నైపుణ్యం ఏంది? షైబానీ ఖాన్ యొక్క యుద్ధ నైపుణ్యమే తుల్ఘామా యుద్ధ నైపుణ్యం అనాలి. ఏ యుద్ధ నైపుణ్యం? తుల్ఘామా యుద్ధ నైపుణ్యం. మరి షైబానీ ఖాన్కి బాబర్కి మధ్యన 1500 సంవత్సరంలో జరిగిన యుద్ధమే సార్ ఈ పుల్ యుద్ధంలో బాబర్ ఓటమి పాలు అయిండు షైబానీ ఖాన్ చేతిలో. షైబానీ ఖాన్ యుద్ధ నైపుణ్యమే ఏది అన్నాం? తుల్ఘామా యుద్ధ నైపుణ్యం. మరి తుల్ఘామా యుద్ధ నైపుణ్యం అంటే ఏందయ్యా అనంటే
సైన్యానికి వెనక వైపున ఉండి శత్రువులపైకి వెళ్ళి దాడి చేసే దాన్ని తుల్గామా యుద్ధ నైపుణ్యము అనాలి. సైన్యానికి వెనక భాగంలో ఇరువైపులా ఉండి శత్రువులపై వెళ్ళి దాడి చేస్తే దానిని తుల్గామా యుద్ధ నైపుణ్యము అనంట. ఆ యుద్ధ నైపుణ్యం వల్ల విజయం సాధిస్తాడు షైబానీ ఖాన్. ఆ యుద్ధ నైపుణ్యాన్ని గ్రహించిండు బాబర్. ఏ యుద్ధం దగ్గర నుంచి గ్రహించాడు అనంటే సార్ ఈ పుల్ యుద్ధం దగ్గర నుంచి అని చెప్పాలి. 1500 సంవత్సరం నుంచి 1504వ సంవత్సరం వరకు బాబర్ యొక్క జీవితం అనేది అడవుల పాలు కావడం జరిగింది. ఈ కాలాన్ని ప్రముఖ చరిత్రకారుడు అయిన పెరిస్టా గారు తన రచన అయినటువంటి తారీఖ్-ఇ-పెరిస్టా అనే రచనలో ఏమని అభివర్ణించాడు అనంటే, బాబర్కి అదృష్టం బంతిలా ఉన్నప్పటికీ చదరంగంలోని రాజు మాధురి అటు ఇటు కదులుతో సముద్రంలో గులకరాళ్ళలా అటు ఇటు దొర్లుతూ ఉండేవాడు అని అభివర్ణించిండు పెరిస్టా గారు. ఎవరి గురించి? బాబర్ గురించి. 1500 నుంచి 1504 వరకు బాబర్ జీవితం ఏమైంది అంట, అడవుల పాలు కావడం జరిగింది. 1506వ సంవత్సరంలో బాబర్ కాబుల్ ప్రాంతానికి ప్రతినిధిగా ఉన్నటువంటి మహమ్మద్ ముఖీమ్ని ఓడించిండు. ఓడించి బాబర్ పొందిన బిరుదే పాదూషా అనే బిరుదుని పొందడం జరిగింది. పాదూషా అంటేనే అర్థం అక్కడ చక్రవర్తి అనే బిరుదుని పొందిండు బాబర్. ఏ సంవత్సరంలో కాబుల్ ప్రాంతాన్ని తిరిగి ఆక్రమించాడు అంటే 1506లో అని చెప్పాలి. 1514వ సంవత్సరంలో బాబర్ కాబుల్ ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడే బాబర్కు జన్మించిన వ్యక్తి అయితే హుమాయూన్. అందుకనే హుమాయూన్ అని అంటే అర్థం అదృష్టవంతుడు అని చెప్తాం. 1514వ సంవత్సరంలో బాబర్ టర్కీ పాలకుడు అయిన ఇరాన్ షా పైకి దాడికి వెళ్ళిండు. టర్కీ పాలకుడు అయిన ఎవరిపైకి? ఇరాన్ షా పైకి దాడికి వెళ్ళి ఇరాన్ షా చేతిలో ఓటమి పాలు అయిండు. అదే చాల్దీరన్ యుద్ధ సమయంలో. ఏ యుద్ధ సమయంలో? చాల్దీరన్ యుద్ధ సమయంలో ఓటమి పాలు కావడం జరిగింది. మరి ఇరాన్ షా గెలిచిండు అంటే ఇరాన్ షా యొక్క యుద్ధ నైపుణ్యమే ఓటోమెన్ లేదా రూమి యుద్ధ నైపుణ్యం. ఓటోమెన్ లేదా రూమి యుద్ధ నైపుణ్యము అంటే 2 గుర్రపు బండ్లకి ఛాతి ఎత్తులో కవచాలు ఏర్పాటు చేసి వెనక నుండి ఫిరంగులతో కాల్చితే దానిని ఓటోమెన్ లేదా రూమి యుద్ధ నైపుణ్యము అని చెప్పాలి. భారతదేశ చరిత్రలో లేదా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఫిరంగులను ఉపయోగించిన యుద్ధమే చాల్దీరన్ యుద్ధము. ప్రపంచంలోనే మొదటిసారిగా ఫిరంగులను ఉపయోగించిన యుద్ధము ఏ యుద్ధమో చాల్దీరన్ యుద్ధం. ఉపయోగించిన వ్యక్తి ఎవరయ్యా అనంటే ఇరాన్ షా అని చెప్పాలి. ఓటోమెన్ లేదా రూమి యుద్ధ నైపుణ్యం అంటే ఏమన్నాం? 2 గుర్రపు బండ్లకి ఛాతి ఎత్తులో కవచాలు ఏర్పాటు చేసి వెనక నుండి వేటితో కాల్చాలి అట ఫిరంగులతో. ఆ యుద్ధ నైపుణ్యాన్ని గ్రహించిండు బాబర్. మరి తర్వాతి కాలంలో బాబర్ యొక్క సైనికులకి ఫిరంగి దళాలలో శిక్షణ ఇచ్చిన శిక్షణాధికారులే ఉస్తాద్ ఆలీ అండ్ ముస్తఫాన్ అలీ. ఉస్తాద్ ఆలీ అండ్ ముస్తఫాన్ అంట 1518వ సంవత్సరం నుంచి 1525 వరకు 1525 నుంచి 1525 వరకు బాబర్ భారతదేశంపై దాడులు చేయడం జరిగింది. భారతదేశంలో బాబర్ మొదట ఆక్రమించిన ప్రాంతాలు పంజాబ్లోని బీరా అండ్ సియోల్ కోటానాలి.
అప్పటి పంజాబ్ పాలకుడే దౌలత్ ఖాన్ లోడి. ఈ దౌలత్ ఖాన్ లోడి యొక్క కుమారుడే దిలావర్ ఖాన్. దౌలత్ ఖాన్ లోడి కుమారుడే దిలావర్ ఖాన్. ఈ దిలావర్ ఖాన్ కూడా ఆహ్వానించిండు బాబర్ని. ఇదే సమయంలో మేవార్ పాలకుడే రాణా సంగ్రామ్ సింగ్, రాణా సంగ్రామ్ సింగ్ని నూరు యుద్ధాల వీరుడు అని కూడా పిలుస్తాం, నూరు యుద్ధాల వీరుడు అని కూడా పిలుస్తాం. ఈ రాణా సంగ్రామ్ సింగ్కి అప్పటి ఢిల్లీ పాలకుడు అయిన ఇబ్రహీం ఖాన్ లోడీకి మధ్యన ఎప్పుడు గొడవలు జరిగేవి, అవే మాల్వా అండ్ గుజరాత్ ప్రాంతాల గురించి. రాణా సంగ్రామ్ సింగ్కి ఇబ్రహీం ఖాన్ లోడీకి మధ్య జరిగిన యుద్ధం కూడా ఘటోలీ యుద్ధం. ఈ ఘటోలీ యుద్ధంలో రాణా సంగ్రామ్ సింగ్ ఓటమి పాలు కావడం జరిగింది. అప్పుడు రాణా సంగ్రామ్ సింగ్ కూడా ఆహ్వానించిండు బాబర్ని. ఆహ్వానించడం జరిగింది అంటే రాణా సంగ్రామ్ సింగ్ కూడా ఒక కుట్రదారుడు బాబర్ని ఆహ్వానించిన దాంట్లల్లో. ఇదే సమయంలో ఇబ్రహీం ఖాన్ లోడి యొక్క చిన్నాన్న ఆయన ఆలాం ఖాన్కి అల్లావుద్దీన్ అనే బిరుదుని ధరించి ఢిల్లీ సింహాసనం అధిష్ఠించాలి అని కోరిక ఉన్నది. ఎవరికి? ఆలాం ఖాన్కి. ఆలాం ఖాన్ కూడా ఆహ్వానించిండు బాబర్ని. మొత్తం ముగ్గురు ఐదు కుట్రదారులు ఎవరెవరు అనంటే ఆలాం ఖాన్, దిలావర్ ఖాన్, రాణా సంగ్రామ్ సింగ్. ఈ ముగ్గురి కుట్రల కారణంగానే 1526 ఏప్రిల్ 21న జరిగిన యుద్ధమే మొదటి పానీపట్టు యుద్ధము అనాలి. ఈ మొదటి పానీపట్టు యుద్ధంలో బాబర్ ఇబ్రహీం ఖాన్ లోడీని ఓడించి ఓడించడం జరిగింది. మరి ఇక్కడ బాబర్ యొక్క యుద్ధ నైపుణ్యమే ఓటోమెన్ లేదా రోమీ యుద్ధ నైపుణ్యము అనాలి. ఓటోమెన్ లేదా రోమీ యుద్ధ నైపుణ్యము అనటం. ఎవరి యొక్క యుద్ధ నైపుణ్యం? బాబర్ యొక్క యుద్ధ నైపుణ్యం. ఈ యుద్ధ సమయంలోనే బాబర్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు విజయం సాధించాక. ఏమన్నాడు అనంటే, బారెడంత పొద్దు ఉంటే సూర్యుడు నడినెత్తికి వచ్చేసరికే నాకు విజయం సమకూరింది అని కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు బాబర్. బారెడంత పొద్దు ఉంటే సూర్యుడు నడినెత్తికి వచ్చేసరికే నాకు విజయం సమకూరిందయ్యా అని కూడా పేర్కొన్నవాడు బాబర్. మొదటి పానీపట్టు యుద్ధం యొక్క గొప్పతనం ఏందయ్యా అనంటే, మన భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఫిరంగులను ఉపయోగించిన యుద్ధమే మొదటి పానీపట్టు యుద్ధము అనాలి. ఈ యుద్ధం అనంతరమే బాబర్ యొక్క తల్లి ఎవరన్నాం? కుతలన్ నిఘర్ ఖాన్. ఈ కుతలన్ నిఘర్ ఖాన్ చెంగిస్ ఖాన్ వంశం నుంచి వచ్చింది అన్నాం. వంశం అయితే చెంగిస్ ఖాన్, ప్రాంతం అయితే మంగోలియా ప్రాంతం నుంచి వస్తుంది కుతలన్ నిఘర్ ఖాన్. మంగోలియా ప్రాంతం వారిని అప్పట్లో మొగాలులు అని పిలిచేవారు. తల్లి వచ్చిన ప్రాంతం పేరు మీదుగా బాబర్ స్థాపించిన సామ్రాజ్యమే మొఘల్ సామ్రాజ్యము అన్నాడు. మొఘల్ సామ్రాజ్యము అని స్థాపించడం జరిగింది బాబర్. అంటే మొఘల్ సామ్రాజ్య స్థాపన జరిగింది మనకి మొదటి పానీపట్టు యుద్ధం ద్వారా అని చెప్పాలి. ఇప్పుడు బాబర్ పాలకుడు అయ్యాడు 1526 నుంచి 1530వ సంవత్సరం వరకు పాలకుడిగా ఉన్నాడు. ఎవరైనా బాబర్. బాబర్ యొక్క బిరుదులే పాదూషా లేదా చక్రవర్తి అని అంట. నెక్స్ట్ కాజీ. నెక్స్ట్ స్వీయ చరిత్రల రారాజు, ఉజ్జానవనాల రారాజు అని కూడా పిలుస్తాం. ఎవరిని? బాబర్ని. బాబర్ తుర్కీ భాషలో రచించిన రచనే
तुजुक ई बाबरी लेदा बाबर ना मानाली बाबर आदरించినటువంటి सूफी तेगे नक्षाबंदी अने सूफी तेगनु कूडा आदरించిన व्यक्ति एवरय्यानंटे बाबर బాబర్ కాలంలో నిర్మించబడిన మసీదు శంబాలాల్ వద్ద శంబాలాల్ మసీద్ శంబాలాల్ మసీదుకు రూపశిల్పి మీర్ హిందూ బేగ్ అయోధ్య వద్ద నిర్మించబడ్డ అయోధ్య మసీద్ అనొచ్చు లేకపోతే దీన్నే బాబ్రీ మసీద్ అనంట ఈ బాబ్రీ మసీదుకి రూపశిల్పి మీర్ బాకి అనంట బాబర్ యొక్క భార్య మహాం బేగం బాబర్ యొక్క కుమారులే హుమాయన్ కమ్రాన్ అస్కరీ హిందాలనాలి హుమాయన్ కమ్రాన్ అస్కరీ హిందాల్ ఈ హిందాల్ బాబర్ భారతదేశానికి వచ్చేటప్పుడు జన్మించిన వాడు ఈ హిందాల్ బాబర్ యొక్క కూతురు గుల్బదన్ బేగం యొక్క భర్త మహమ్మద్ జమీన్ మిర్జా ఈమె యొక్క భర్త మహమ్మద్ జమీన్ మిర్జా ఎవరి యొక్క భర్త గుల్బదన్ బేగం అంటే బాబర్ యొక్క అల్లుడు అని అంట మరి ఈ గుల్బదన్ బేగం యొక్క రచన హుమాయన్ నామా గుల్బదన్ బేగం యొక్క రచన హుమాయన్ నామా అని అంటున్నాం 1526లో జరిగింది అన్నాం మొదటి పానీపట్టు యుద్ధంలోనే విజయం సాధించి బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు అన్నాం మొదటి పానీపట్టు యుద్ధంలో విజయం సాధించాక బాబర్ భారతదేశాన్ని చూసి ఆకర్షితుడు అయిండు రైట్ ఎస్పెషల్లీ మామిడి పండ్లను చూసి కూడా ఆకర్షితుడు కావడం జరిగింది బాబర్ ఆకర్షితుడు అయి భారతదేశాన్ని పూర్తిగా ఆక్రమించుకోవాలి అనుకున్నాడు అప్పటికే సైనికులు ఇతని వెంట వచ్చి 20 సంవత్సరాలు అయింది 1506 నుంచి 1526 వరకు బాబర్ వెంట ఉన్నారు సైనికులు 1506 నుంచి 1526 వరకు అంటే 20 సంవత్సరాలు అయింది అప్పటికే సైనికులు బాబర్ వెంట వచ్చి వెంటనే సైనికులు సహకరించలేయనికి 20 ఏండ్లైందని అదే సమయంలో బాబర్ భారతదేశాన్ని ఆక్రమించాలి అని సైనికులను ప్రోత్సహించుట కొరకు ఉపన్యాసాలు చేసిండు ఏమని ఉపన్యాసాలు చేశాడు అనంటే మందు మాని వేస్తా అని చెప్పిండు మొదట ముస్లింలపై పన్నును కూడా రద్దు చేస్తా టంకా పన్నుని యుద్ధంలో విజయం సాధించిన తర్వాత కాబుల్ ప్రాంతానికి వెళ్ళిపోయేవారు వెళ్ళిపోవచ్చు అని చెప్పిండు ఫైనల్గా చివరగా జిహాద్ అని ప్రకటించడం జరిగింది ఈ ఉపన్యాసాల కారణంగానే 1527లో జరిగిన యుద్ధమే ఖాన్వా యుద్ధము అనాలి ఖాన్వా యుద్ధంలో అప్పటి మేవార్ పాలకుడే రాణా సంగ్రామ్ సింగ్ని ఓడించిండు బాబర్ మరి రాణా సంగ్రామ్ సింగ్కి సహకరించిన వాళ్ళు ఎవరయ్యారంటే మేవాటి పాలకుడు అయిన హసాన్ ఖాన్ మేవాటి చందేరి పాలకుడు అయిన మిథుని రాయ్ ఇబ్రహీం ఖాన్ లోడి సోదరుడు అయిన మహమ్మద్ లోడి ఎవరికి సహకరించారు అనంటే రాణా సంగ్రామ్ సింగ్కి అయినప్పటికీ ఓటమి పాలు అయిన రాణా సంగ్రామ్ సింగ్ భారతదేశ చరిత్రలో మొఘల్ సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసిన యుద్ధమే ఖాన్వా యుద్ధం మొఘల్ సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసిన యుద్ధం ఖాన్వా యుద్ధం అందుకనే చరిత్రకారులు
खान्वा युद्धानिकि इच्चिनंत प्रामुख्यता मोदटि पानीपट्टु युद्धानिकि कूडा इव्वलेदु चरित्रकारुलु। खान्वा युद्धं अनंतरमे बाबर् 1528వ సంవత్సరంలో జరిగిన చందేరి యుద్ధంలో బుందేల్ఖండ్ పాలకుడు అయిన మిథుని రాయిని ఓడించడం జరిగింది। 1529లో జరిగిన గగారా యుద్ధము లేదా గోగ్రా యుద్ధంలో బీహార్ మరియు బెంగాల్ పాలకులు అయినటువంటి నస్రషా మమ్మషాలను ఓడించిండు। మమ్మద్ లోడి నాయకత్వంలో ఉన్న ఆఫ్గన్స్ వీళ్ళు, మమ్మద్ లోడి ఎవరు అంటే ఇబ్రహీం ఖాన్ లోడి సోదరుడు అయిన మమ్మద్ లోడి నాయకత్వంలోని ఆఫ్ఘన్లు, బీహార్ బెంగాల్ పాలకులు అయిన నస్రషా అండ్ మమ్మషాలను ఓడించడం జరిగింది। 1530వ సంవత్సరంలో ఆగ్రాలో మరణించిండు బాబర్। ఆగ్రాలో మరణిస్తే మొదట ఇతనిని ఆగ్రాలో ఖననం చేసినప్పటికీ బాబర్ యొక్క రచన అయిన తుజుక్ ఈ బాబరిని చదివి తర్వాతి కాలంలో ఇతనిని కాబుల్లో ఖననం చేయడం జరిగింది। ఏ విధమైన గుమ్మటాలు లేని కాబుల్లోని ఒక ఉద్యానవనంలో ఖననం చేయడం జరిగింది। యాక్చువల్గా బాబర్ మరణించడానికంటే ముందే బాబర్ తన కుమారుడు అయిన హుమాయుని వారసుడిగా ప్రకటిస్తాడు। హుమాయునికి అనారోగ్యం చేస్తది। అప్పుడు బాబర్ దేవునికి ప్రార్థనలు కూడా చేసిండు, నాకు ఉన్న ఆరోగ్యాన్ని నా కుమారుడికి ఇచ్చి నా కుమారుడి యొక్క అనారోగ్యాన్ని నాకు ప్రసాదించు అని ప్రార్థనలు చేసిన వ్యక్తి కూడా బాబర్ అని చెప్పాలి। మరి మొఘల్ చక్రవర్తుల యొక్క సమాధులు ఎక్కడెక్కడ కనిపిస్తాయో కూడా గమనిద్దాం। బాబర్ యొక్క సమాధి కనిపిస్తది మనకి కాబుల్లో, హుమాయున్ యొక్క సమాధి ఉంది మనకి ఢిల్లీలో। ఇది పాల రాతితో నిర్మించబడిన సమాధి। అక్బర్ యొక్క సమాధి ఉంది మనకి సికిందర్, జహంగీర్ యొక్క సమాధి ఉంది లాహోర్, షాజహాన్ సమాధి ఉంది ఆగ్రా, ఔరంగజేబ్ సమాధి ఔరంగాబాద్, లేదా బీబీకా మక్బారా లేదా మినీ తాజ్ మహల్ లేదా పేదవాడి తాజ్ మహల్ అని కూడా చెప్తాం। షేర్షా యొక్క సమాధి కనిపిస్తుంది మనకి ససారాం ప్రాంతం వద్ద ఉంది షేర్షా యొక్క సమాధి అని చెప్పాలి। బాబర్ మరణించిన సమయంలోనే మనకు బాబర్ యొక్క సైన్యంలో కూడా కొంతకాలం పనిచేసిన వ్యక్తి షేర్షా బాబర్ మరణించడానికంటే ముందు తన కుమారులకు కూడా తెలియజేసిండు। ఏమని అనంటే, అయ్యా మొఘల్ సామ్రాజ్యానికి షేర్షా వల్ల మాత్రమే దాడులు వచ్చే ప్రమాదము ఉన్నది అని ముందే పసిగట్టిన వ్యక్తి బాబర్ అనాలి। బాబర్ మరణించిన సమయంలో అదే 1530వ సంవత్సరంలో చూనార్ ప్రాంత పాలకుడు అయిన దుర్గాధిపతి తేజ్ ఖాన్ మరణించిండు। దుర్గాధిపతి తేజ్ ఖాన్ యొక్క భార్య అయిన లార్డ్ మాలిక్ని షేర్షా వివాహం ఆడడం జరిగింది। ఈ లార్డ్ మాలిక్ని షేర్షా వివాహం ఆడి షేర్షా చూనార్ ప్రాంతానికి పాలకుడు అయిండు। చూనార్ ప్రాంతానికి పాలకుడు అయిండు ఎవరైనా షేర్షా అనాలి।